해야죠. 아이고, 맞다. ఎంతో చైతన్యం కదా జాతి మంది తెలుగు జాతి ఏదో అసంతులు గ్రామాత ఏదో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏదైనా ప్రతిపక్షం ఉండగా మనం ఇచ్చే సలహాలు కానీ వాటిని తీసుకుని ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు పాటపడాలి తప్పితే ఈ బెదిరింపులు నిద్రగొట్టడాలు మేము వాళ్ళు చేసిన ఒక సంక్షేమ కార్యక్రమం చెప్పమనండి. ఎక్కడన్నా అసలు ఒక ఎక్కడైనా ఒక్క పైసా ఒక రూపాయిని ఖర్చు పెట్టారా వాళ్ళు? ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? ఒక 100 మీటర్లు రోడ్ వేశారా? ఒక మట్టి మోసాలు ఎక్కడన్నా? మరి వాళ్ళు మేము చేశాం కాబట్టి ఇవాళ ధైర్యంగా ఉంటున్నాం. మేమేమి భయపడుతున్నాము? లోను కాకండి. హిందూపురం ఎక్కడి నుంచి విక్రించే మన వాళ్ళు ఉద్యమం ఫలితంతో మొత్తం రాష్ట్రంలో అందరికీ కనువింపు కావాలి. మాంచాలి కాకతీయ రుద్రదేవి వాళ్ళందరినీ గుర్తు చేయాలి. మీరంతా ఎవరికైనా ఏ కుటుంబానికైనా ఒక స్త్రీ వెన్నముక చేయలేదు. మన లక్ష్మి గారు ఆనాడు చైర్పర్సన్ గా ఉన్నారు. ఉండి నాగరాజు గారు ఆవిడ మిగతా నాయకులతో పాటు ఎక్కడ ఉన్నవాళ్ళు కార్పొరేటర్లు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి జనం మధ్యలో ఉండి జన కష్టాలు తెలుసుకుని వాళ్ళ అవసరాలు తీర్చారు. జవాబుదారి పార్టీ అధికారం ఉన్నప్పుడు జవాబుదారి